డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ముందుగా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ తెలుసుకునే ముందు వెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళ నుంచి చేతుల నుంచి తీసుకెళ్లే గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలను వెయిన్స్ అంటాం ఈ వెయిన్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి సూపర్ఫిషియల్ వెయిన్స్ డీప్ వెయిన్స్ అంటాం సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే చరమం కింద ఉండే రక్తనాళాలను సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం లోపల ఉండే రక్తనాళాలను డీప్ వెయిన్స్ అంటాం ఈ కండ్రా లోపల రక్తనాళాలు ఏదైతే రక్తపు గడ్డలు వస్తాయి ఇందులో దీన్ని డీవీటీ అంటాం ఇది ఎవరికి వస్తుందంటే కొన్ని తెలిసిన కారణాలు ఉంటాయి కొన్ని తెలియని కారణాలు ఉంటాయి అంటే ప్రొవోకన్ డ్రీవిటీ అన్ప్రొవోకిన్ డీవిటీ అంటాం ప్రొవోకన్ కాజెస్ అంటే లాంగ్ జర్నీ ఫ్లైట్ జర్నీస్ చేయటం కానీ లేకపోతే దెబ్బ తగిలి బెడ్ రెస్ట్ తీసుకోవటం కానీ లే ఏదైనా మేజర్ సర్జరీ చేయించుకొని బెడ్ బెడ్రెస్ తీసుకోవటం కానీ లేకపోతే హార్మోన్ ట్యాబ్లెట్స్ తీసుకొని రక్తం చెక్క చెక్కబట్టడం వల్ల రావటం కానీ ఇవన్నీ తెలిసిన కారణాలు అంటే ప్రొవోకన్ డీవిటీ అనమాట ఇంకోటి అన్ప్రొవోకన్ డీవిటీ అంటాం తెలియని కారణాలు అంటే మన రక్తంలో ఉండే కణాల వల్ల ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటాం ఏదైతే చిక్కబడే ప్రభావం ఉంటుందో మన కణాల వల్ల దానివల్ల వచ్చే డీవీటీని అన్ప్రోకిన్ డీవిటీ అంటాం దీన్ని తెలుసుకోవాలంటే కొన్ని టెస్టులు చేయటం వల్ల మనకి కారణం ఏంటో తెలుస్తుంది చాలా రకాలు ఉంటాయి దీంట్లో ప్రోటీన్సి డెఫిషియన్సీ అంటాం ప్రోటీనస్ డెఫిషియన్సీ అంటాం యాంటీథ్రోబైన్ త్రీ డెఫిషియన్సీ అంటాం ఫ్యాక్టర్ఫైలేడన్ అంటాం లేకపోతే లోపస్ యాంటీకాగులేట్ అంటాం తర్వాత యాప్లా అంటాము చాలా రకాల కారణాలు ఉన్నాయి Stop, sorry.